వాపికొండల విహారయాత్రలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. గండిపోత్సమ ఆలయం నుంచి బయలుదేరిన వశిష్ట 2 లాంచ్ గోదావరిలో మునిగిపోయింది. 62 మంది పర్యాటకులతో బయలుదేరిన లాంచ్ దేవీపట్నం మండలం మంటూరు కచ్చులూరు మధ్య మునిగిపోయింది. 15 మంది సురక్షితంగా బయటపడ్డారు. మిగిలిన వారి కోసం గాలింపు కొనసాగుతోంది. వరద తీవ్రత ఎక్కువగా ఉండటమే ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. 5.5 లక్షల క్యూసెక్కుల వరద ఉధృతి ఉండటం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టుగా ప్రస్తుతం భావిస్తున్నారు. వరద ప్రవాహం ఇలా ఉన్న సమయంలో గోదావరిలోకి పడవల్ని అనుమతించరు. అటు లాంచ్ ప్రమాదంపై ముఖ్యమంత్రి జగన్ కూడా ఆరా తీశారు. తక్షణ సహాయక చర్యలు చేపట్టవలసిందిగా మంత్రుల్ని అధికారుల్ని ఆదేశించారు. గోదావరి నదిలో వశిష్ట బోట్ బోల్తా పడింది. తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం మంటూరు కచ్చులూరు దగ్గర ఈ ఘటన జరిగింది. 50 మంది పర్యాటకులతో పాపికొండలకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పర్యాటకుల దగ్గర లైఫ్ జాకెట్లు ఉన్నట్టు తెలుస్తోంది. గోదావరిలో వరద తగ్గటంతో పర్యటనకు అనుమతించారు. గండిపోచమ్మ ఆలయం నుంచి పర్యాటకుల బోటు బయలుదేరినట్టు సమాచారం. ఈ బోటు ప్రమాదానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రాజమండ్రి నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, ఈ పడవ ప్రమాదానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? భోగి గోదావరి నదిలోని మంగటూరు కచ్చులూరు దగ్గర సమీపంలోని ఒక బోటు బోల్తపడింది. ఈ ఉదయం బోల్తపడిన ఈ బోట్లోని మొత్తం 62 మంది పర్యాటకులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా పాపికొండల విహారయాత్రకు వెళ్తడం జరుగుతుంది. ఇందులోని 15 మంది సురక్షితంగా బయటపడటం జరిగింది. ఇందులో ఒక ఆ బోటు సిబ్బందితో పాటు మరో 14 మంది పర్యాటకులు ఉన్నారు. వీళ్ళందరూ లైఫ్ జాకెట్లు వేసుకోవడంతో వీళ్ళందరూ కూడా సురక్షితంగా బయటపడటం జరిగింది. అయితే మిగతా 47 మంది ఆచూకీ ఇంకా గల్లంతయ్యింది. వీళ్ళందరినీ కోసం తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టడం జరుగుతున్నది. గండిపోసమ్మ తల్లి గుడి దగ్గర నుంచి ఈ ఉదయం బయలుదేరి వాళ్ళందరూ కూడా పాపకొండ విహారయాత్రకు బోట్లో ఎక్కి వీళ్ళందరూ కూడా బయలుదేరి వెళ్తుండగానే వెళ్ళి బయలుదేరిన ఒక 2 గంటల సమయంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకోవడం జరిగింది. అయితే ఈ విషయం తెలిసిన వెంటనే అధికార యంత్రాంగం పూర్తిగా దీని మీద అప్రమత్తం కావడం జరిగింది. అధికార యంత్రాంగం అంతర్గత ఇప్పటికే ఘటన స్థలానికి చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే వీళ్ళందరూ కూడా గండిపోసమ్మ తల్లి గుడి దగ్గరికి వచ్చి అక్కడ నుంచి గండిపోసమ్మ తల్లి గుడి దగ్గర నుంచి ఘటనా స్థలానికి వెళ్ళడానికి ఇంకా 40 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడికి వరకు కూడా కేవలం బోట్లో తప్ప మామూలుగా వెళ్ళడానికి ఎటువంటి రహదారి మార్గం లేదు. దాంతో బోట్లలోనే వెళ్తున్నారు. ఇక్కడ నుంచి మొత్తం 6 బోట్లు గండిపోసమ్మతల్లి గుడి దగ్గర నుంచి బయలుదేరి వెళ్ళడం జరుగుతున్నది. ఘటనా స్థలానికి చేరుకున్న తర్వాత వాళ్ళందరినీ కూడా అందులో ఎంతమంది సురక్షితంగా ఉన్న ఈ 15 మందిని కూడా బోట్లో తరలించడంతో పాటు అలాగే ప్రత్యేకంగా ఇంకా మిగతా వాళ్ళని కూడా గాలింపు చర్యలు చేపట్టి వాళ్ళు ఎవరైనా ఉంటే మటుకి వాళ్ళని కూడా రక్షించే ప్రయత్నాన్ని కూడా చేయడం జరుగుతున్నది. అలాగే 30 మంది కలిగిన NDRF బృందాలను కూడా అక్కడికి ఘటనా స్థలానికి పంపించడం జరుగుతుంది. జిల్లా కలెక్టర్ SP వీళ్ళందరూ కూడా ఘటనా స్థలానికి చేరుకోవడం జరుగుతున్నది. జాతీయ విపత్తుల శాఖ కూడా పూర్తిగా అప్రమత్తమై అధికార యంత్రాంగాన్ని పూర్తిగా అప్రమత్తం చేస్తున్నారు. అప్పటికే అధికారులు కూడా పోలీస్ అధికారులు కానీ అలాగే ఈ రెవెన్యూ అధికారులు కానీ ఇంకా అందరూ కూడా ఘటనా స్థలానికి వెళ్ళడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇంకా ఇప్పటికే వాళ్ళందరూ కూడా వివిధ రాజమండ్రి నుంచి కాకినాడ నుంచి ఇక్కడ జిల్లా కలెక్టరేట్ నుంచి కూడా వీళ్ళందరూ కూడా బయలుదేరి ఆ ఘటనా స్థలానికి చేరుకోవడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా చేరుకోవడానికి ఇంకా మరొక ఒక గంట సమయం కంటే ఎక్కువగానే పట్టే అవకాశం ఉంటుంది. తర్వాత అక్కడ గండిపేసమ్మ తల్లి గుడి దగ్గర చేరుకున్న తర్వాత అక్కడ నుంచి ఘటనా స్థలానికి మళ్ళీ ప్రత్యేకంగా బోట్లోనే వెళ్ళవలసి ఉంటుంది. దాంతో అంటే ఈ 47 మంది పర్యాటకులు పాల్గొనే విహారయాత్రలకు వెళ్తున్న వాళ్ళు అందరూ కూడా వాళ్ళు ఇందులో ఈ గోదావరిలో గల్లంది కావడం జరిగింది. అయితే అందులో ఎవరెవరు వెళ్ళారు పర్యాటకులు అనే దాని మీద ఆ పున్నమి బోటు ఒక ఓనర్ని మట్టికి అడిగి తెలుసుకోవడం జరుగుతున్నది. వాళ్ళు కూడా అందుబాటులోకి వచ్చారు. వాళ్ళని అడిగి ఎవరెవరు ఏ ప్రాంతం నుంచి ఎవరెవరు వెళ్ళారు అనే దాని మీద వివరాలు తెలుసుకోవడం జరుగుతున్నది. ఎక్కువగా హైదరాబాదు
అలాగే విజయవాడ, వైజాగ్ ఈ ప్రాంతాల నుంచి కూడా ఇందులో వచ్చినట్టుగా తెలుస్తున్నది. అయితే 60 మంది కెపాసిటీ కలిగిన ఈ బోట్లను 62 మంది ఎక్కేయడం జరిగింది. అయితే కొంతమంది మాత్రమే, అంటే 15 మంది మాత్రమే ఇక్కడ లైఫ్ జాకెట్లు వేసుకోవడం తోటి వాళ్ళు అందరూ కూడా సురక్షితంగా బయటపడ్డారు. సమీపంలో ఉన్న పడవల వాళ్ళు కూడా, అంటే గిరిజనులు అక్కడ నుంచి యువతలకి దేవుదాటించే వాళ్ళు కూడా ఉంటారు. అయితే వాళ్ళు మంగుటూరు దగ్గర ఉన్న వాళ్ళు ఈ ప్రమాదం చూసిన వెంటనే ఈ లైఫ్ జాకెట్లు ఉన్న వాళ్ళని మాత్రమే వాళ్ళని రక్షించగలగడం జరిగింది. మిగతా వాళ్ళందరూ కూడా గలంత అయినట్టు తెలుస్తున్నది. ఆ బోటు ఒక్కసారిగా బోట్లోకి నీళ్లు వెళ్ళిపోవడంతో అది ఒక్కసారిగా ఆ లోపలికి మునిగిపోవడం కూడా జరిగింది. బోల్తాపడి మునిగిపోయింది. దాంతో ఈ ప్రమాదం సంభవించడం జరిగింది. అయితే గత కొద్ది రోజుల నుంచి చూసినట్లయితే గోదావరికి ఇక్కడ ధౌలేశ్వరం బ్యారేజ్ దగ్గర 2వ ప్రమాద హెచ్చరికను మించి ప్రవహించడం జరిగింది. 15 లక్షల కుసికల వరకు జరిగింది. అప్పటి నుంచి కూడా బోటు ప్రయాణాలు అన్నింటినీ కూడా నిషేధించడం జరిగింది. గోదావరిలో ఈ పడవలు కానీ బోట్లు కానీ ఇటువంటి ప్రయాణాలు చేయవద్దని చెప్పేసి ఇరిగేషన్ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేయడంతో పాటు జిల్లా కలెక్టర్ కూడా హెచ్చరికలు జారీ చేశారు. తర్వాత అయితే గోదావరి తగ్గుముఖం పట్టణంతో ఈ ఆదివారం మాటలు ఎక్కువగా విహారయాత్రలకు వెళ్తా ఉంటా జరుగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి బుక్ చేసుకున్న వాళ్ళందరూ కూడా ఈ రోజు విహారయాత్ర వెళ్తానికి రావడం జరిగింది. అయితే ప్రస్తుతం గోదావరిలో చూసుకున్నట్లయితే ధౌలేశ్వరం బ్యారేజ్ దగ్గర 5,25,000 కుసికల నీటిని సముద్రంలోకి విడుదల చేయడం జరుగుతున్నది. అక్కడ సుమారు 7.5 అడుగుల వద్ద గోదావరి వరద నీటి మట్టం కూడా కొనసాగుతున్నది. అంటే గోదావరి కొంతమేరకు ఉధృతంగానే ఉన్నట్టుగా చెప్పవచ్చు. ఈ గోదావరి ప్రవాహం ఎక్కువగా ఉండడం తోటి, అంటే ఇదంతా కూడా పోలవరం కాపరడం నిర్మాణానికి సంబంధించి ఎగువ ప్రాంతంలో జరగడం తోటి అక్కడ ఇంకా మరింత గోదావరి ఎక్కువ ప్రవాహం ఉండే అవకాశాలు కూడా ఉంటుంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఎక్కువగా ఆ ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు రావడం జరుగుతున్నది. దానివల్ల గత కొద్ది రోజుల నుంచి చూసినట్లయితే గత నెలలో కూడా ఒక 20 రోజుల పాటు అక్కడ నిలిపేయడం జరిగింది. మళ్ళా గత వారం రోజుల నుంచి కూడా బోట్లను కూడా నిలిపివేయడం జరిగింది. అయితే ఆ ఆకస్మిక బోట్లు తీరడం వల్ల ఈ బోట్లు ఏమన్నా డామేజ్ జరిగి సాంకేతిక లోపం కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉంటుందని చెప్పేసి అధికారులు భావించడం జరుగుతుంది. అయితే అక్కడ చూసినట్లయితే మొత్తం బోట్లోని 62 మంది ప్రయాణికులు ఉన్నారని చెప్పి మట్టికి ఇంతవరకు కూడా ఫిగర్ నైతం బట్టి గుర్తించడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళు ఎవరు ఏంటి అనే దాని మీద వాళ్ళకి సమాచారం అందించడానికి కూడా హెల్ప్ లైన్లు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. వాళ్ళు ఎవరెవరు ఉన్నారు, ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు అనే దాని మీద రెవెన్యూ అధికారులు అందరూ కూడా దీని మీద నిమగ్నం అయ్యి వాళ్ళందరూ సమాచారాన్ని కూడా సేకరిస్తున్నారు. అయితే వాటికి సంబంధించిన కూడా సమాచారం జరుగుతుంది. అయితే ఈ ప్రమాదం ఏంది, ఎలా జరిగింది, ఏం జరిగింది అనేది అయితే ఘటనా స్థలంలో ఉన్న వాళ్ళు బయటకు వస్తేనే కానీ మనకి సమాచారం పూర్తిగా అందే అవకాశం లేదు. అయితే ఇక్కడ ప్రమాదం నుంచి బయటపడిన 15 మంది మట్టికి సురక్షితంగా అక్కడ ఒడ్డుకు చేరుకోవడం జరిగింది. అయితే వాళ్ళందరినీ కూడా ప్రత్యేకమైన బోటు ఇప్పుడు వెళ్ళటం జరిగింది. ఆ బోట్లో తీసుకురావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంటుంది. వాళ్ళందరూ కూడా బయటకు వస్తే అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది, ఏం జరిగింది అనేది చెప్తుంది. అయితే అక్కడ నుంచి ఈ ఘటన జరిగిన ప్రాంతానికి సంబంధించి చూసినట్లయితే ఈ దేవీపట్నం దాటిన కాడి నుంచి కూడా ఎటువంటి కమ్యూనికేషన్ ఉండదు. సెల్ ఫోన్లు ఏ విధమైన కమ్యూనికేషన్ లేకపోవడంతో అక్కడ సిగ్నల్స్ లేకపోవడంతో అక్కడ ఏ విధమైన సెల్ ఫోన్ నెట్వర్క్ సెల్ ఫోన్లు కూడా పనిచేయవు. దాంతో సమాచారం రావడం కూడా చాలా ఆలస్యం అవుతుంది. అక్కడ మంగుటూరులో చూసిన వాళ్ళు స్థానికంగా ఉన్న ఆదికి వాళ్ళకి సమాచారం అందించడంతో అక్కడ నుంచి పోలీస్ స్టేషన్ కి సమాచారం రావడంతో ఈ ఘటన జరిగిందనే విషయం అయితే మొత్తం తెలిసింది. అయితే వాళ్ళందరూ కూడా తెలుసుకుని ఆ సమాచారం మేరకు ఆ బోట్లోంచి ఇప్పుడు సురక్షితంగా ఎవరైతే బయటపడ్డారో వాళ్ళందరూ కూడా బయటకు వస్తే మట్టికి పూర్తి స్థాయి సమాచారం అందుతుంది. మరికొద్దిసేపట్లో కూడా వాళ్ళ సురక్షితంగా బయటపడిన వాళ్ళని అందరినీ కూడా బయట తీసుకుంటుంది. ప్రత్యేక హెలికాప్టర్లను కూడా ఏర్పాటు చేసి ఓఎన్జీసీ హెలికాప్టర్ కానీ మిగతా నేవీ హెలికాప్టర్ కానీ కూడా రంగంలోకి దింపడం జరుగుతున్నది. ఆ హెలికాప్టర్ని కూడా రంగంలో దింపి అక్కడ సహాయక చర్యలు చేపట్టడం జరుగుతుంది. ఎక్కడ ఎవరైనా ఎక్కడ గల్లంత అయిపోతున్నారో ఏంటి అనేది వాళ్ళ ఆసుపత్రి కనుగొనడానికి ఈ గల్లంత అనే వాటి ఆసుపత్రి కనుగొనడానికి హెలికాప్టర్ల సహాయంతో నేవీ బృందం కూడా రంగంలో దిగుతున్నట్టుగా అధికారులు చెప్పడం జరుగుతున్నది. వీళ్ళందరూ కూడా అంటే పూర్తి స్థాయి అధికారులందరూ కూడా అక్కడికి వెళ్ళి ఘటనా స్థలానికి వెళ్ళడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంటుంది. అయితే శ్రీనివాస్, గోదావరి వరదకి సంబంధించి మనం మాట్లాడుకుంటే వరద ఉధృతే ప్రస్తుతం ప్రమాదానికి కారణం అని చెప్తూ ఉన్నారు. మరోపక్క వరద ఉధృతి తగ్గింది కాబట్టి పర్యాటకానికి అనుమతులు ఇచ్చామని అధికారులు చెప్తున్న పరిస్థితి. సో అసలు వరద ఉధృతి గత వారం రోజులుగా ఏ విధంగా ఉంది? నిన్న ఒక్కసారిగా ఉన్న వరద పెరిగిందా? 5.5 లక్షల క్యూసెక్ల వరద ఉధృతి ఉందని చెప్తూ ఉన్నారు గోదావరిలో. సిచ్యువేషన్ ఎలా ఉంది అసలు?
అయితే రెండు రోజుల నుంచి గోదావరి వరద ప్రవాహం మళ్లీ పెరగడం జరుగుతున్నది. అంటే మొన్న వారం రోజుల కిందటి వరకు చూసినట్లయితే గోదావరి రెండో ప్రమాద హెచ్చరికను మించి అక్కడ గోదావరి ప్రవహించడం జరిగింది. అంటే 2,15,00,000 కుసిక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేసిన పరిస్థితి నెలకొన్నది. అయితే తర్వాత కొద్ది తగ్గుముఖం పట్టిన తర్వాత 2 రోజుల నుంచి మళ్లీ గోదావరిలోని ఎగువ ప్రాంతాలు కురుస్తున్న వర్షాల కారణంగా గోదావరి వరద నీటి మొత్తం క్రమేపీ పెరగడం జరుగుతున్నది. అయితే నిన్నటి వరకు చూసుకున్నట్లయితే 8.5 అడుగుల వద్దకు గోదావరి వరద నీటి మట్టం చేరుకోవడం, అలాగే 6,25,000 కుసిక్కుల నీటిని నిన్న విడుదల చేయడం జరిగింది. అయితే ఈ రోజు చూసినట్లయితే 5,20,000 కుసిక్కుల నీటిని ప్రస్తుతం విడుదల చేయడం జరుగుతున్నది. అంటే కొంత 1 లక్షం మేరకు తగ్గడం జరిగింది. ఇంకా సాధారణ పరిస్థితులకి రావాలంటే ఇంకా కూడా ఇంకొక 2-3 లక్షల నీళ్లు తగ్గితేనే కానీ, కుసిక్కుల నీరు తగ్గితేనే కానీ అప్పుడు సాధారణ పరిస్థితులకు వచ్చే ఉండదు. అయితే ఈలోగా గోదావరి తగ్గుముఖం పట్టింది, ఎటువంటి ప్రమాదం ఉండదు అని చెప్పేసి, అంటే ఇటువంటి పెద్ద బోట్లు కావడం తోటి వీటికి అధికారులు అనుమతించినట్టుగా తెలుస్తున్నది. దాని మీద ఈ బోటు సహాయంతో ప్రయాణికులను ఎక్కించుకోవడానికి వెళ్ళారు. అయితే అక్కడ చూసినట్లయితే మొత్తం 34 వరకు బోట్లు ఉంటాయి. అయితే కేవలం ఒక బోటుకు సంబంధించిన మొత్తం పర్యాటకులు మాత్రమే ఈ రోజు రావడం జరిగింది. అంటే వివిధ ప్రాంతాల్లో ఉన్న ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకున్న వాళ్ళు చూస్తే కేవలం 60 మంది మాత్రమే బుక్ చేసుకోవడం జరిగింది. బుకింగ్ ఆ బుకింగ్ జరగడం తోటి వాళ్ళందరూ కూడా ఏం చేశారు, వాళ్ళందరినీ కూడా ఒకే బోటు ఏర్పాటు చేసి పున్నమి బోట్లోని అంటే సీరియల్ ప్రకారంగా వెళ్ళడం జరుగుతుంది. అక్కడ ఎక్కువ మంది ప్రయాణికులు రాలే కనుక కేవలం ఒక బోటులోనే ఆ పాదుకొండల విహారయాత్రకు పంపించడం జరుగుతున్నది. అయితే పంపిణీ అందరినీ కూడా ఒకే బోట్లు ఎక్కించారు. దీంతో 60 మంది ఇంకో అక్కడ ఉన్న సిబ్బంది మొత్తం అందరూ కలిపి 62 మంది ఉండడం జరిగింది. దాంతో ఈ బోటు అంతా కూడా వెళ్ళడం జరిగింది. అంతే అందులో కూడా ఎప్పుడైనా బోటు వెళ్తున్నప్పుడు ముందుగానే వాళ్ళందరినీ కూడా లైఫ్ జాకెట్లు వేసుకోమని చెప్పడం జరుగుతుంది. అలాగే దేవీపట్నం దగ్గర ఈ తనిఖీ కూడా చేస్తారు పోలీసులు, ఎంతమంది ఉన్నారు మా బోట్లు, ఎంతమంది ప్రయాణిస్తున్నారు, ఏమైనా కెపాసిటీకి మించి ఎక్కువ వెళుతున్నారా లేకపోతే ఎంతమంది ఉన్నారనేది అన్నది అక్కడ పోలీసులు కూడా తనిఖీ చేయడం కూడా జరిగింది. అయితే కేవలం 62 మంది ఉన్నట్టుగా పోలీసు రికార్డులో కూడా అక్కడ తెలుస్తున్నది. అయితే అందరూ కూడా అప్పుడు వరకు ఉన్నది మధ్య అందరూ కూడా లైఫ్ జాకెట్లు వేసుకున్నట్టుగానే తెలిసింది. తర్వాత అయితే తర్వాత గోదావరిలో ప్రయాణించేటప్పుడు పాదకొండల దగ్గరికి వెళ్ళేటప్పుడు అందరూ కూడా కేకలు చేసుకుంటూ ఉత్సాహంగా ఆనందంగా గడుపుతూ ఈ పాదకొండల విహారయాత్రలు చేస్తూ ఉంటారు. ఆ టైంలో చాలా మంది నిర్లక్ష్యంగా ఈ పెద్ద బోట్లు ఎప్పుడు కూడా ఇటువంటి ప్రమాదం జరిగిన సందర్భం లేవు ఇక్కడ గోదావరిలో. గతంలో జరిగిన చూసినట్లయితే బోటు అంటే లాంచీలు మునిగిపోవటం, తర్వాత పడవలు మునిగిపోవటం వంటివి గోదావరిలో జరిగిన ఘటనలే తప్ప ఇంత పెద్ద భారీగా ఉన్న బోటు 60 మందిని పైగా కెపాసిటీ ఉన్న 60 మంది పర్యాటకులు పైగా కెపాసిటీ తోటి తీసుకుని వెళ్ళే బోట్లు మునిగిపోవటం అనేది ఇదే ప్రథమసారి. అయితే ఇది జరగడంతో అధికారులు కూడా ఒక్కసారిగా ఉలిగిపడ్డారు. దాంతో వాళ్ళందరూ కూడా జాకెట్లు వేసుకోలేని వాళ్ళు మాత్రమే వీళ్ళందులోని 47 మంది వరకు కూడా గాల్లంత అయ్యారని చెప్పేసి అధికారులు చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఎవరైతే లైఫ్ జాకెట్లు వేసుకున్నారో వాళ్ళ లైఫ్ జాకెట్లు వేసుకున్న వాళ్ళందరూ కూడా మట్టికి 15 మంది మట్టికి సురక్షితంగా బయటకు పడ్డారని చెప్పేసి అధికారులు ఇస్తున్న సమాచారం మేరకు తెలుస్తున్నది. అయితే శ్రీనివాస్, ఇక్కడ వరద ఉధృతి వల్లే ప్రమాదం జరిగిందని ఒక పక్క చెప్తున్న తరుణంలో రెండు కారణాలు మనం చూడాలి. ఒకటి, కెపాసిటీకి మించి ఎక్కించారా లేకపోతే బోటు కండిషన్ సరిగ్గా లేదా అన్న విషయాలపైన ఆరా తీయాల్సిన అవసరం ఉంది. కానీ మీరు చెప్తున్న దాన్ని బట్టి అక్కడ పోలీసుల తనిఖీల తర్వాత కేవలం 60 మందే ఉన్నారు కెపాసిటీ అని చెప్తున్న తరుణంలో బోటు కండిషన్ సరిగ్గా లేదన్న కారణం ఏమన్నా అయి ఉంటుందంటారా? మీ అంచనాలు ఎలా ఉన్నాయి? నిజంగా ఖచ్చితంగా ఇది చూసినట్లయితే ఆ యొక్క బోట్ లో 60 మంది కెపాసిటీ కలిగిన బోట్ ఆ బోట్ 60 మంది వరకు ఎక్కించుకోవాల్సి ఉంటుంది. అయితే సిబ్బందితో కలిపి మొత్తం 62 మంది ఆ బోట్ లో ఉన్నట్టుగా అక్కడ రికార్డు లో తెలిసేయడం జరిగింది. అయితే ఇది చూసినట్లప్పటికీ కూడా అక్కడ గోదావరి వరద ప్రవాహం కూడా ఒక కారణం కావచ్చు. బోటు సాంకేతిక లోపం కారణంగానే అక్కడ ఆగిపోయి తర్వాత ఇక్కడ మునిగిపోవడం జరిగింది. అందులోకి వాటర్ వెళ్ళిపోవడం కారణంగా ఒక్కసారిగా వరద ప్రవాహం ఎక్కువగా రావడం తోటి ఎగువ ప్రాంతాల నుంచి భారీగా ప్రవాహంతో రావడం తోటి ఒక్కసారిగా నీళ్లు అందులోకి వెళ్ళిపోవడం తోటి ఆ బోటు మునిగిపోయింది అనేది మట్టికి అధికారులు కూడా అంచనా వేస్తున్నారు. ఆ బోటు అలాగే వెళ్ళిపోవడం కారణంగా నీళ్లు వెళ్ళడం కారణంగానే వరద ఉధృతి ఉండడం కూడా ఒక కారణంగా వాళ్ళు భావించడం జరుగుతున్నది. అయితే లైఫ్ జాకెట్లు కూడా వేసుకోవటం కూడా మరొక కారణంగా తెలుస్తున్నది. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఇక ఈ బోటు ప్రమాదానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. పిఎంఆర్, బోటు ప్రమాదం జరిగిన తర్వాత అధికారులకు జగన్ ఆదేశాలు కూడా జారీ చేశారు, అలాగే ప్రమాద స్థలానికి ఘటనా స్థలానికి వెళ్లాల్సిందిగా జిల్లా మంత్రులకు ఆదేశాలు జారీ చేశారని చెప్తూ ఉన్నారు. సో ఏ విధంగా రియాక్షన్స్ ఉన్నాయి?
దీనికి సంబంధించి అయితే ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా అప్రమత్తమైందని చెప్పి చెప్పాలి బోవి. ఈ ఘటన జరిగిన వెంటనే అధికారులతో స్థానికంగా ఉండే అధికారులతో పాటుగా సీఎం కేసీకి సంబంధించిన అధికారులతో కూడా ఈ సంఘటనకు సంబంధించిన వివరాల మీద సీఎం జగన్మోహన్ రెడ్డి ఆరా తీశారు. సో అట్ ద సేమ్ టైం దీనికి సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు తనకు అందజేయడంతో పాటుగా పూర్తి స్థాయిలో సహాయక చర్యలు తీసుకోవాల్సిందిగా చాలా స్పష్టమైన ఆదేశాలు అధికారులకి సీఎం జగన్మోహన్ రెడ్డి జారీ చేయడంతో పాటుగా ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ ఇక్కడ చూస్తామంటే ఇరిగేషన్ శాఖతో సమన్వయం కావాలి, రెండోది రెవెన్యూ యంత్రాంగంతో సమన్వయం కావాలి, విపత్తు నిర్వహణ శాఖతో సమన్వయం చేసుకోవాలి, అలాగే పోలీసు యంత్రాంగం, టూరిజం శాఖ. సో వీటన్నిటి శాఖలతోనూ సమన్వయం చేసుకుంటూ ఎప్పటికప్పుడు పూర్తి స్థాయి సహాయక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని భావించిన నేపథ్యంలో సో వీటన్నిటినీ కలిపి సమన్వయం చేసేందుకు కోఆర్డినేషన్ చేసేందుకు కూడా పటిష్టమైన ఒక టీం ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందని భావిస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి ఇప్పటికే ఏపీ యంత్రాంగం అలాగే ఏపీ ప్రభుత్వ యంత్రాంగం కావచ్చు, ఏపీ ప్రభుత్వానికి సీఎం కేసీ అధికారులు కూడా టీంను సిద్ధం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. సో ఇప్పటికే తక్షణం ఈ సంఘటన ఎప్పుడైతే జరిగిందన్న విషయం ప్రభుత్వం దృష్టికి రాగానే ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి మొత్తం ఈ కచ్చలూరు సమీపంలో బోటు మునిగిన విషయానికి సంబంధించిన ఎవరైతే బాధితులు ఉన్నారో, ఎవరైతే మునిగిపోయారో వాళ్ళకి సంబంధించిన వివరాలను సేకరించే దిశగానే ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. మరొకవైపు సహాయక చర్యలను కూడా ముమ్మరం చేసే దిశలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్తో ఇప్పటికే ఎల్వి సుబ్రహ్మణ్యం మాట్లాడారు. హెలికాప్టర్ ద్వారా గాలింపు చర్యలు చేపట్టడానికి అన్ని రకాల చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేయడంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి మరింత సహకారం ఏదన్నా అవసరమైతే దాన్ని వెంటనే చెప్పాల్సిందిగా కూడా తమకు తెలియజేయాల్సిందిగా కూడా సిఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కి చాలా స్పష్టమైన ఆదేశాలు స్పష్టమైన సూచనలు చేసినట్టుగా తెలుస్తుంది. మరొకవైపు విపత్తు నిర్వహణ శాఖ వైపు నుంచి కూడా అన్ని రకాల చర్యలు తీసుకోవడంతో పాటుగా సహాయక చర్యల విషయానికి వచ్చేసరికి వెంటనే ఈ విషయం తెలిసిన వెంటనే వైజాగ్ నుంచి ఒక ఎన్డీఆర్ఎఫ్ ఉందని, మరొకవైపు రాజధాని నుంచి మరొక ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని పంపుతున్నట్టుగా తెలుస్తుంది. సో దీంట్లో భాగంగా రెండు ఎన్డీఆర్ఎఫ్ బృందాల్లో ఒక్కో బృందంలో 30 మంది ఉంటారంటే మొత్తంగా 60 మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని హుటాహుట్న సంఘటనా స్థలానికి చేరుకోవాల్సిందిగా పంపించడం జరిగింది. మరి కాసేపట్లో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకునే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. సో ఈలోగా అక్కడ తాత్కాలికంగా అందుబాటులో ఉన్న బోట్లతో గాలింపు చర్యలు, అలాగే అందుబాటులో ఉన్న గజేత గాళ్లతో గాలింపు చర్యలు చేపడుతున్నట్లుగా మనకి జిల్లా యంత్రాంగం నుంచి అందుకున్న సమాచారం మేరకు తెలుస్తుంది. దీంతో కాకుండానే మరొక ఎస్డీఆర్ఎఫ్ కు సంబంధించిన మరొక బృందాన్ని కూడా, మరొక 2 బృందాలను కూడా విపత్తు నిర్వహణ శాఖ కమిషనర్ సంఘటనా స్థలానికి వెళ్లాల్సిందిగా ఆదేశించారు. ఈ ఎస్డీఆర్ఎఫ్ బృందంలో మొత్తం 40 మంది సభ్యులు ఉంటారంటే 2 ఎన్డీఆర్ఎఫ్ బృందాలకు ఎస్డీఆర్ఎఫ్ కు సంబంధించిన 2 బృందాలను 80 మంది ఉంటారంటే సో 60+80 మొత్తం 140 మంది ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది ఈ గాలింపు చర్యలకు వెళ్లాల్సిందిగా అధికారుల వైపు నుంచి చాలా స్పష్టమైన ఆదేశాలు వచ్చి మరి కాసేపట్లో ఈ 4 బృందాలు కూడా ఎన్డీఆర్ఎఫ్ కి సంబంధించిన 2 బృందాలు, ఎస్డీఆర్ఎఫ్ కు సంబంధించిన మరొక 2 బృందాలు కూడా ఈ గాలింపు చర్యల్లో పాల్గొనేందుకు మరి కాసేపట్లో సంఘటనా స్థలానికి చేరుకోబోతున్నాయి. అలాగే హెలికాప్టర్ ద్వారా గాలింపు చర్యలు, బోటు ఎక్కడ మునిగింది అంటే ఇప్పటికే ఐడెంటిఫై చేశారు. కచ్చలూరు సమీపంలో తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చలూరు సమీపంలో బోటు మునిగిన ప్రదేశంగా ప్రభుత్వం గుర్తించిన నేపథ్యంలో సో ఆ సంఘటనా స్థలంలో పరిశీలించేందుకు ఏరియల్ వ్యూ ద్వారా ఏదైనా సహాయక చర్యలు చేపట్టే అవకాశం ఉంటుందన్న అంశానికి సంబంధించి కూడా చూసేందుకు అవసరమైన సహాయం చేసేందుకు రెస్క్యూ ఆపరేషన్స్ చేసేందుకు హెలికాప్టర్ ద్వారా కూడా గాలింపు చర్యలు చేపట్టాలని చెప్పి నిర్ణయించుకున్నారు. మరి కాసేపట్లో హెలికాప్టర్ ద్వారా గాలింపు చర్యలు ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. సో ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి ఇది చాలా పెద్ద ఇన్సిడెంట్ కాబట్టి ఇటీవల కాలంలో ఈ తరహా ఇన్సిడెంట్ జరగలేదు కాబట్టి సో ఈ అంశానికి సంబంధించి ఎటువంటి నిర్లక్ష్యం కావచ్చు, ఎటువంటి జాప్యం లేకుండా పూర్తి సమన్వయంతో ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరించుకుంటూ అవసరమైన సహాయక చర్యలు తీసుకోవడంతో పాటుగా ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారాన్ని కూడా తనకు అందివ్వాల్సిందిగా సీఎం జగన్మోహన్ రెడ్డి, అలాగే సీఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం, అలాగే సీఎం కేసీ అధికారులు జిల్లా యంత్రాంగానికి చాలా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మరొకవైపు జిల్లా మంత్రులు కన్నబాబు మరి కాసేపట్లో సంఘటనా స్థలానికి చేరుకోబోతున్నారు. అలాగే డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ ఇవాళ ఉదయం అమరావతిలోనే ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే ఆయన కూడా హుటాహుట్న సంఘటనా స్థలానికి వెళ్లారు. ఇక టూరిజం శాఖకు సంబంధించిన మంత్రి అవంతి శ్రీనివాస్ కూడా ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్నారు. ఆయన కూడా సంఘటనా స్థలానికి చేరుకోబోతున్నారు. సో మొత్తం మీద చూసుకుంటామంటే ఒకవైపు జిల్లా యంత్రాంగంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం కూడా మొత్తంగా ఈ రెస్క్యూ ఆపరేషన్స్ జరుగుతున్న తీరు మీద, రెస్క్యూ ఆపరేషన్స్ కు సంబంధించిన వ్యవహారాల మీద పూర్తి ఫోకస్ పెట్టింది. సో వీలైనంత వరకు డ్యామేజ్ తగ్గించే చర్యలు చాలా స్పష్టంగా తీసుకోవాలి. అట్ ద సేమ్ టైం ప్రాణాలను రక్షించే దిశగా రెస్క్యూ ఆపరేషన్స్ ముమ్మరం చేయాలన్న ఆదేశాలు
సీఎం జగన్మోహన్ రెడ్డి నుంచి అధికారులకు వెళ్ళాయి. అలాగే ఎలుగు సుబ్రహ్మణ్యం ఇప్పటికే తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్తో కూడా మాట్లాడిన నేపథ్యంలో పూర్తిగా ఎటువంటి జాప్యం లేకుండా అన్ని రకాల సహాయక చర్యలు తీసుకోవాలి. అవసరమైన మేరకు సహాయం ఏదన్నా కావాలంటే వెంటనే తమను సంప్రదించాల్సిందిగా కూడా ఒకవైపు సీఎం, మరొక వైపు సిఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం కూడా జిల్లా అధికారులకి స్పష్టం చేశారు. అట్ ద సేమ్ టైం కోఆర్డినేషన్ చేసుకునేందుకు మంత్రుల బృందం కూడా ఎప్పటికప్పుడు అధికారులతో టచ్ లోనే ఉన్నట్లుగా మనకి అధికారిక వర్గాల నుంచి అందుతున్న సమాచారం మనకు తెలుస్తుంది భోగి. అయితే పిఎంఆర్ ప్రస్తుతం సిగ్నల్స్ కూడా అందని ప్రదేశంలో ఈ ప్రమాదం జరిగింది, సమాచారం రావడానికి ఆలస్యం అవుతోంది, కానీ గవర్నమెంట్కి వచ్చిన ప్రాథమిక సమాచారాన్ని బట్టి అసలు ఈ ఘటన కరెక్ట్గా ఎన్ని గంటలకు జరిగింది, ఘటన జరిగినప్పుడు బోటు కెపాసిటీ ఎంత, బోట్లో ఎంతమంది ఉన్నారనే విషయం మీద ప్రాథమికంగా ఎటువంటి సమాచారం అందింది అసలు? అంటే ప్రాథమికంగా అయితే ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖకి అయితే ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి ప్రాథమికంగా అందిన సమాచారం మేరకు అధికారికంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ కు సంబంధించిన డిపార్ట్మెంట్ విడుదల చేసిన ప్రెస్ నోట్ ప్రకారం అయితే మొత్తం బోటులో 60 మంది ప్రయాణికులు ఉన్నారు, 10 మంది సురక్షితంగా ఉన్నారు. జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి వెంటనే రెస్క్యూ ఆపరేషన్స్ కూడా చేపడుతున్నట్లుగా చెప్పడంతో పాటుగా ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలను కూడా పంపుతున్నట్లుగా జిల్లా ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ అయితే ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. సో అంటే ప్రభుత్వం వద్ద ప్రస్తుతానికి ఉన్న సమాచారం మేరకు అయితే ఎక్కడైతే బోటు మునిగిపోయిందో ఆ సమయంలో 60 మంది ఉన్నారో, అయితే లైఫ్ జాకెట్ లో ఉన్న 10 మంది సురక్షితంగా బయటపడ్డారన్న ప్రాథమిక సమాచారం అయితే ప్రభుత్వం వద్ద ఉంది. సో వాళ్ళని బేస్ చేసుకుని వాళ్ళు ఏ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు, ఎంతమంది ఉన్నారు, మిగతా వాళ్ళ దగ్గర లైఫ్ జాకెట్లు ఉన్నాయా లేవా, అసలు అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది అనే అంశానికి సంబంధించి మరింత సమాచారం రాబట్టడంతో పాటుగా రెస్క్యూ ఆపరేషన్స్ విషయంలో కూడా ముమ్మరంగా చర్యలు తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది భోగి. అయితే పిఎంఆర్ గత నెల రోజులుగా మనం చూస్తూనే ఉన్నాం, అటు కృష్ణానది కావచ్చు ఇటు గోదావరి నది కావచ్చు, గత నెల రోజులుగా వరద ఉధృతి ఎప్పుడు పెరుగుతుందో ఎప్పుడు తగ్గుతుందో తెలియని పరిస్థితులు నెలకొంటున్న తరుణంలో అసలు పర్యాటకానికి ఎలా అనుమతులు ఇచ్చారు, అనుమతి ఉంది కాబట్టే ఈరోజు బోటు వెళ్ళింది అని చెప్తూ ఉన్నారు, ఏంటి అసలు వాస్తవం ఏంటి? అంటే అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది, అసలు బోటును ఎందుకు అనుమతించారన్న అంశానికి సంబంధించి కూడా విచారణ చేపట్టే దిశగానే ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. అంటే ఒక వరద ఉధృతి మీరు చెప్పినట్లుగానే ఇటీవల కాలంలో అటు కృష్ణా నదిలో కావచ్చు గోదావరి నదిలో కావచ్చు తక్కువ సమయంలో 2 సార్లు వరద రావడం అనేది ఈ మధ్యకాలంలో జరిగిన దాఖలాలు లేవు. రాష్ట్రంలో ఎక్కడ కూడా పెద్ద ఎత్తున వర్షాలు పడుకున్నప్పటికీ ఎగువ నుంచి పెద్ద ఎత్తున వరద నీరు గోదావరి కృష్ణా నదుల్లోకి రెండు నదుల్లోకి పెద్ద ఎత్తున ఫ్లోటింగ్ రావడంతో పూర్తిగా సముద్రంలోకి అటు ధవళేశ్వరం బ్యారేజ్ ద్వారా ఇటు కృష్ణా జిల్లా ప్రకాశం బ్యారేజ్ ద్వారా నదుల్లోకి నీళ్లు వదులుతున్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్నటి వరకు కూడా గోదావరిలో 5 లక్షల క్యూసెక్ల మేర వరద ప్రవాహం వరద ఉధృతి ఉంది అన్న సమాచారం కూడా ఇరిగేషన్ శాఖ వద్ద కావచ్చు పర్యాటక శాఖ వద్ద కావచ్చు చాలా స్పష్టంగా ఉంది. సో నిన్నటితో పోల్చుకుంటే ఈ రోజు కొద్ది తగ్గుముఖం పట్టడంతో అలాగే పర్యాటకుల సంఖ్య కూడా ఎక్కువగా ఉండడంతో పర్మిషన్ తీసుకుని వెళ్ళారా లేకపోతే పర్మిషన్ ని లేకుండానే ముందుకు వెళ్ళారా ఏదైనా అక్కడ ఏదైనా మేనేజ్ చేశారా అన్న అంశానికి సంబంధించి కూడా విచారణ చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఏదేమైనా కానీ ఎందుకు ఏ విధంగా లోపలికి వెళ్ళారు ఎవరు పర్మిషన్ ఇచ్చారన్న అంశం ఒక అంశానికి సంబంధించి ఒక విచారణ చేపడుతున్నాయి. ముందుగా అక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ వ్యవహారం మీదే ప్రస్తుతం ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ఫుల్ గా ఫోకస్ పెట్టినట్టుగా కనిపిస్తోంది. మొత్తంగా నీటి మార్గంలో గడియర్ గాళ్లతో గాలింపు చర్యలు చేపట్టడంతో పాటుగా ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది మొత్తం 4 బృందాలను 2 ఎన్డీఆర్ఎఫ్ 2 ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది బృందాలను కూడా రంగంలోకి దింపింది. మరొకవైపు హెలికాప్టర్ల ద్వారా కూడా ఈ గాలింపు చర్యలు చేపట్టే దిశగా కూడా ప్రభుత్వం చకచక అడుగులు తీసుకుంటుంది. వీలైతే మరొక హెలికాప్టర్ ను కూడా పంపించి గాలింపు చర్యలు చేపట్టాలని చెప్పి ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. సో దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్తోనూ జిల్లా ఎస్పీతోనూ జిల్లా రెవెన్యూ యంత్రాంగంతో కూడా ఎప్పటికప్పుడు అధికారులు టచ్ లో ఉన్నారు. అలాగే మనకు అందుతున్న సమాచారం మేరకు సీఎం పిసి అధికారులు నేరుగా లోకల్ గా ఉండే స్థానిక మండల స్థాయి అధికారులతో కూడా ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటూ సమాచారాన్ని మరింత రాబట్టే ప్రయత్నం, అలాగే వీలైనంత వరకు మా సహాయక చర్యల్ని ఎక్కడా జాప్యం లేకుండా ఎక్కడ ఎటువంటి ఆటంకం కలగకుండా అన్ని రకాల చర్యలు తీసుకునే దిశగా కూడా అనే అప్రమత్తమైంది. మరొకవైపు మీరు చెప్పినట్లుగానే అక్కడ ఫోన్స్ సిగ్నల్స్ అందుబాటులో లేని నేపథ్యంలో సో ఆ కమ్యూనికేషన్ పరంగా ఎటువంటి ఇబ్బంది కలగకుండా అవసరమైతే శాటిలైట్ ఫోన్లను కూడా ఉపయోగించే దిశగా కూడా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు కమ్యూనికేషన్ పరంగా ఎటువంటి గ్యాప్ రాకుండా ఉండేందుకు కూడా సాంకేతికంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది భోగి. థ్యాంక్ యూ పిఎంఆర్.
సో గోదావరిలో పాపికొండల విహారయాత్రలో తీవ్ర విషాదం నెలకొంది. 62 మంది పర్యాటకులతో వెళ్తుండగా ఈ బోటు ప్రమాదం జరిగింది. దేవీపట్నం మండలం మంటూరు కచ్చలూరు మధ్య ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గండి పోచమ్మ ఆలయం నుంచి బయలుదేరిన తర్వాత బోటు మధ్యలో ప్రమాదానికి గురైంది. వరద ఉధృతే కారణమని చెప్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించేందుకు విశాఖపట్నం నుంచి మా ప్రతినిధి రవి సిద్ధంగా ఉన్నారు. రవి, భోగి, వరద ప్రవాహం ఎక్కువగా ఉన్న సమయంలో పర్యాటక బోటుకు ఎలా అనుమతి ఇచ్చారనే దాని మీద ఇప్పుడు టూరిజం అధికారులతో పాటు ప్రభుత్వం కూడా దృష్టి సారించింది. ఒకవైపు రెస్క్యూ ఆపరేషన్స్ చేస్తూనే గోదావరి వడి ఎక్కువగా ఉంది. ప్రధానంగా కచ్చలూరు ప్రాంతంలో అత్యంత ప్రమాదకరమైన గోదావరి ప్రవాహం ఉంటుంది. సహజమైన రోజుల్లోనే ఆ ప్రాంతాన్ని చాలా ఇబ్బందికరంగా ఉంటుంది, నావిగేషన్ కూడా కష్టంగా ఉన్న ప్రాంతం. అలాంటి చోట ఇప్పుడు వరద ప్రవాహం ఉన్న పరిస్థితుల్లో ఎలా అనుమతించారనే దాని మీద ఒకవైపు అధికారులు ఆలోచన చేస్తున్నాయి, మరోవైపు ఇమీడియట్ గా రెస్క్యూ ఆపరేషన్స్ మీద దృష్టి సారించారు. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బలగాలన్నీ కూడా సంఘటనా స్థలానికి చేరుకుంటూ ఉన్నాయి. అంటే చీకటి పడే లోపలనే వీలున్నంత వరకు రెస్క్యూ ఆపరేషన్స్ చేయడం సాధ్యమవుతుంది. ఒకవైపు దేవీపట్నంతో పాటు కచ్చలూరు ఉంటుంది, అవతల వైపు పోలవరం ఏవైతే పరివాహక ప్రాంతం ముప్పు ప్రాంతాలున్నాయో ఆ ముప్పు ప్రాంతాలన్నీ కూడా ఉంటాయి. అక్కడ వీలున్నంత వరకు రెస్క్యూ ఆపరేషన్, ఒకవైపు ఎవరైతే మునిగిపోయి ఉన్నారో మునిగిపోయిన వారిని కొంతమంది స్థానికులు రక్షించినట్టుగా చెప్తున్నారు. ఇక మిగిలిన వారిని సురక్షితంగా ఒడ్డుకి తీసుకొచ్చే దానికోసం విస్తృతమైన ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. ప్రస్తుతానికి లోకల్ గా ఉన్న స్థానికులతో పాటు కొంతమంది మత్స్యకారులు కూడా గాలింపు చర్యలను వేగవంతం చేస్తున్నారు. ఇక ఎన్డీఆర్ఎఫ్ బలగాలు కూడా మరికొద్ది సేపట్లోనే సంఘటనా స్థలానికి చేరుకోబోతున్నాయి. అయితే ఇంత ప్రభావం ఉన్నప్పుడు సహజంగానే గోదావరి మీద ప్రయాణం చేయాలనుకుంటే అటు ఫ్లడ్ కన్జర్వేటరీ అధికారులు కానీ లేకపోతే పోర్టుకు సంబంధించి డైరెక్టరేట్ ఆఫ్ పోర్ట్స్ కాకినాడలో ఉంటుంది, అధికారులు ఖచ్చితంగా పర్మిషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ప్రమాదకరంగా గోదావరి ప్రవాహం ఉన్న సమయంలో వీళ్ళకి ఎవరు పర్మిషన్ ఇచ్చారు, అసలు టూరిజానికి అనుమతి ఎలా లభించిందనే దాని మీద ప్రస్తుతం అయితే అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఏదైనా ప్రమాదం జరిగింది, ప్రమాదం జరిగిన సమయంలో ఉన్న 64 మందిలో 10 మందిని రెస్క్యూ చేయగలిగారు, మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు అయితే వేగంగా జరుగుతున్నాయి భోగి. అయితే రవిచంద్ర, సాధారణంగా వరద ఉధృతి పెరుగుతుంది, ఇంకో 24 గంటల్లో వరద ఉధృతి పెరుగుతుందా అనుకున్నప్పుడే ఈ పర్మిషన్స్ అన్ని క్యాన్సిల్ చేయడం జరుగుతుంది పర్యాటకానికి. కానీ అధికారులు చెప్పేదానికి జరిగిన సిచ్యువేషన్కి ఎక్కడా పొంతన కుదరట్లేదు. వరద ఉధృతి తగ్గింది కాబట్టి మేము పర్మిషన్స్ ఇచ్చామని అధికారులు చెప్తున్న వేళలో, కానీ నిన్న పొద్దు నుంచి 500,000 క్యూసెక్ల వరద ఉధృతి ఉందని మరొక ప్రత్యక్ష సాక్షులు చెప్తున్న పరిస్థితి, ఏ విధంగా అర్థం చేసుకోవాలి? అసలుగా గోదావరి మీద పడవ ప్రయాణాలకు సంబంధించి గతంలో జరిగిన దుర్ఘటనలను దృష్టిలో పెట్టుకుని ఒక కమిటీ ఏర్పాటైంది. ఆ కమిటీ ఎప్పటికప్పుడు ఫ్లడ్ సిచ్యువేషన్స్ కానీ అదే గోదావరిలో ఉన్న గాలుల తీవ్రత ఇతర అన్ని అంశాలని పరిగణలో తీసుకుని మాత్రమే బోట్ల రాకపోకలకు అనుమతించాలి. కానీ ఒకవైపు ఫ్లడ్ వస్తుంది, మరోవైపు ఏదైతే కాపర్ డ్యామ్ నిర్మాణం జరిగిందో కాపర్ డ్యామ్ నిర్మాణం వల్ల ఎగువకు నీరు పోటెత్తుతుందన్న ఒక అనేక రోజులుగా ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలోనే గోదావరిలో వరద ప్రవాహం ఎక్కువగా ఉంది. ఈ సందర్భంలో అసలు పర్యాటక బోటుకు అనుమతి ఎలా ఇచ్చారు? మరోవైపు మనం చూసుకుంటే భోగి, ఎక్కడైతే పాపికొండల విహారం బయలుదేరిన దేవీపట్నం మండలం పోచమ్మగండి ఉందో, పోచమ్మగండిలో ఇటీవల కాలంలో అనేక సార్లు గ్రామం కూడా మునిగిపోయిన పరిస్థితి. పోచమ్మగండి అమ్మవారి ఆలయంలో దాదాపుగా నీరు చేరిన వాతావరణం, ఇంకా ఒకవైపు వాటర్ లెవెల్స్ డిశ్చార్జ్ కానే లేదు, మరోవైపు పర్యాటక బోట్లకు ఎలాగ అనుమతించారనేది తెలియాల్సి ఉంది. ఇక బోట్లలో కూడా ఉన్న లైఫ్ జాకెట్లు వేసుకుని ఉంటే ఎక్కువ మంది సర్వైవల్ అయ్యి ఉండేవారు, వాళ్ళు ఎంతమంది లైఫ్ జాకెట్లు ధరించారనే దాని మీద కూడా స్పష్టత లేదు. పూర్తిగా బోటు యాజమాన్యం నిర్లక్ష్యం, అదే సమయంలో టూరిజం అధికారులు కానీ లేకపోతే ఫ్లడ్ కన్జర్వేటరీ అధికారులు కానీ గోదావరి మీద పర్యవేక్షణ చేసే అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఏం చేస్తారు?